పూర్తిగా దాని ఉద్దేశం సదుద్దేశమని ఈ రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి పేదవాడికి అర్హత కలిగిన ప్రతి వెనుకబడిన వాడికి అర్హత కలిగిన ప్రతి మైనారిటీ వాడికి అర్హత కలిగిన ప్రతి దళితుడికి అర్హత కలిగిన కమ్మలకు రెడ్డిలకు బ్రాహ్మణులకు ప్రతి కులాలకు న్యాయం చేయాలని ఓ సంకల్పంతో జగనన్నకి చెప్పండి ఇంకా ఎక్కడైనా సమస్య ఉంటే మీరు చెప్పుకోవటంలో ఎక్కడైనా తేడా ఉంటే డైరెక్ట్ గా టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చాడు డైరెక్ట్ గా తనకే చెప్పమని ఒక ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ విసిరాడయ్యా ప్రతిపక్షానికి ప్రతిపక్షం అంతా ఈ రాష్ట్రం అంతా కూర్చోండి ఫోన్లు పెట్టుకొని కూర్చోండి ఆ టోల్ ఫ్రీ నంబర్ చేయండి ఎక్కడ సమస్య ఉంటే చెప్పండి మీకు చెప్పడానికి సమస్య లేవు కాబట్టి ఆ సమస్యల విలువ శాతం తక్కువ కాబట్టి ఈ రోజున చీప్ రాజకీయాలు చేశారు బజారు స్థాయి రాజకీయాలు చేశారు ఓ గ్రామ స్థాయి నాయకుడు కూడా ఆ విధంగా ప్రవర్తించడు ఈ రోజున స్వయాన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూర్చొని ఈ విధంగా చేయటం మేము తప్పుబడుతూ గేలి చేయటం అవహేళన చేయటం గౌరవ ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశాన్ని తక్కువ చేసి చూపించడం ఇది పూర్తిగా అనైతికమని మరి తెలుగుదేశం పార్టీకి ఈ రోజున అవకాశం ఉన్న మేరకు మంచి ప్రెస్ మీట్లు పెట్టండి అవకాశం ఉన్నందుకు ప్రజలకు ఈ ప్రభుత్వానికి మేలుగరిగే కార్యక్రమ ప్రతి ప్రెస్ మీట్ మేము స్వాగతిస్తున్నాం ఇదేమి చెత్తర ప్రెస్ మీట్లు ఈ అవహేళన ఏంటి ఈ అపహాస్యం ఏమిటి ఈ చౌడ దొద్దమ్మల పనులు ఏమిటి పనికి మాల చెత్త గాడిదలు చేసే పనికే కదా మీరు చేస్తున్నారు ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి సమస్య ఉంటే జగనన్నకి చెప్పండి అని అడుగుతుంటే దాన్ని అపహాస్యం పాలు చేస్తారా అంటే మీ దగ్గర సమస్యలు లేవు ఎందుకంటే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పరిపాలన దక్షిడిగా ఏ చిన్న కుగ్రామానికి పోయినా ఈ రోజున గడప గడపకి మేము తిరుగుతున్నప్పుడు ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఒక వాలంటీర్ రూపంలో ఉన్నాడు ఒక గృహసారథి రూపంలో ఉన్నాడు ఒక సచివాలయ సిబ్బంది రూపంలో ఉన్నాడు ఒక సర్పంచ్ రూపంలో ఉన్నాడు ఒక కార్పొరేట్ రూపంలో ఉన్నాడు ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిబింబాలు వీధి వీధిన వాడు వాడిన గడప గడపలో ఉన్నాడని మీకు తెలుసు కాబట్టే ఈ రోజున అపహాస్యం పాలు చేస్తున్నారని ఈ రోజున దాన్నేమో మరి ఈ రోజున ఈ 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని హైకోర్టు చెబితే సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ పేద పక్షాన్ని నిలబడాల్సిన కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దురదృష్టం అండి రాష్ట్రంలో చాలా దురదృష్టం కమ్యూనిస్టు పార్టీలు ఇళ్ల స్థలాల కోసం సెంటు భూముల కోసం యుద్ధాలు చేసి ధర్నాలు చేసి అనేకమైన కార్యక్రమాలు చేసిన కమ్యూనిస్టు పార్టీలు ఈ రోజున 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు స్వాగతించట్లేదో ఎందుకు నారా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తున్నాయో కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తుందో మాకు అర్థం కావటం లేదు ఇది ఒక వితండమైన వికృతమైన ఈ రాజకీయ చర్యలను పూర్తిగా మేము ఖండిస్తూ నిన్నేమో ఒకడు ఆఫ్రికన్ వేషంలో ఒకడు వచ్చాడు జులపాలు వేసుకొని ఆర్థిక నిపుడు పేరుతో వాడేవాడు వాడి పేరు కూడా నాకు తెలియదు ఫోటోలో చూస్తే ఈనాడు పతాక శీర్షికలో రాసింది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి ఆ నిపుణుడు చెప్పాడట ఈయన రాశాడట ఆయన స్వయం ప్రకటిత నిపుణుడు మేధావి ఆర్థిక నిపుణుడు వీళ్ళ బొందల పడ ఈ సిగ్గుమాలిన వాళ్ళు ఎప్పుడు చస్తారో అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు సిగ్గుండాలి కదా దమ్ము ధైర్యంతో కటిక పేదరికంలో ఉండే పేదవాళ్లకు పెన్షన్లు ఇస్తే తప్ప అమ్మఒడి ఇస్తే తప్ప రైతు భరోసా డబ్బులు ఇస్తే తప్ప ఆసరా ఇస్తే తప్ప ఈ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తే తప్ప ఇళ్ళు ఇస్తే తప్ప ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు సకాలంలో కాలేజీలకు చెల్లిస్తే తప్ప నువ్వు ఎక్కడ చదివావు నాయన నీ ఆర్థిక వ్యవస్థ అంతా ఏం చెప్పింది రాజ్య సంపద రాజ్యంలో నివసించే ప్రజల కోసం కాదా ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది ఆ నలుగురు నారా చంద్రబాబు నాయుడు ఏబిఎన్ రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు టీవీ ఫైవ్ లేదా వాళ్ళ దత్తపుత్రుడు సంపాదించుకుంటే మాత్రమే ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉండినట్టు పేదవాడికి గనక 2,07,000 కోట్ల రూపాయల డబ్బులు డైరెక్ట్ గా డిబిటి సిస్టమ్ ద్వారా బటన్ నొక్కితే పేదవాళ్ళ యొక్క అకౌంట్లు వెళ్ళి పడితే అది మీకు నచ్చట్లేదు ఇది ఆర్థికంగా చితికిపోతుందని చెప్పి చెప్పటం దౌర్భాగ్య రాజకీయాలకు ఇది పూర్తిగా మేము పరాకాష్ఠగా భావిస్తూ నీ ఆర్థిక నిపుణత నీ ఆర్థిక శాస్త్రవేత్త నీ జ్ఞానం
బుద్ధినవాడు ఎవరికైనా కడుపు నిండా అన్నం పెట్టే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి హర్షిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి హర్షిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి వచ్చి దేశం రాష్ట్రం ప్రపంచం తల్లడిల్లిపోయి స్తంభించిపోతే ఈ భారతదేశ రాజకీయాలు కాదు ఈ ప్రపంచ దేశ రాజకీయాలలో పేదవాడికి డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చి కొనుగోలు శక్తి పెంచిన మొగాళయ్య జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుండాలి మీకు. ఎక్కడైనా కోవిడ్ వచ్చినప్పుడు గాని కోవిడ్ తర్వాత గాని వలసలు ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి హైదరాబాద్ పోయినట్టుగా ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి బెంగళూరు పోయినట్టుగా ఉపాధి కోసం కూలి కోసం గ్రామాల్లో వదిలిపెట్టి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనైనా ఒక పేదవాడు పోయాడా అని చెప్పి అడుగుతున్నాం. నీకు అది కనపడలేదయ్యా? ఆఫ్రికన్ బాబు, ఆ జలపాల బాబు, ఈనాడులో రాసిన బాబు, మీకు ఏమీ కనపడవా? ఎక్కడైనా ఆత్మహత్యలు ఉన్నాయా? ఎక్కడైనా పేదవాడు నాకు కడుపు నిండా అన్నం తినడానికి అవకాశం లేదని ఎక్కడైనా ఒక ప్రకటన ఉందా? కానీ నారా చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన ఎటు చూసిన దుర్భిక్షం, వర్షాభావం, పంటలు పండవు, పండించిన పంట గిట్టుబాటు ధరలు రావు, ఒకటే వలసలు. బెంగళూరు, హైదరాబాదు, మెడ్రాసు, పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి బతికిన నైజాన్ని నిజాన్ని ఈ రాష్ట్రం చూసిందని నారా చంద్రబాబు నాయుడు పచ్చదండు మేధావుల రూపంలో పత్రికలు రాయించుకునే కుహాన మేధావులు మీరందరు కలిసి కట్టుకొని వచ్చినా రేపు అబద్ధం ఓడిపోయిద్ది, నిజం గెలిచిద్ది. ఆ అబద్ధం పేరు నారా చంద్రబాబు నాయుడు, నిజం పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.